నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఏదో ఒక వైరస్ రావడం చికెన్ అమ్మకాలపై ప్రభావం చూపడం సాధారణంగా మారింది కానీ ఈసారి గట్టి దెబ్బ పడింది దాదాపు రెండు నెలల పాటు పౌల్ట్రీ రంగం కష్టాలను ఈదుతోంది చికెన్ తింటే కరోనా వస్తుంది అనే రూమర్లు మొదలై లాక్డౌన్ మరిన్ని చిక్కుల్లో పడేసింది ఈ సంక్షోభం నుండి పౌల్ట్రీ సెక్టర్ గట్టెక్కేది కరోనా అనంతర కాలంలో పౌల్ట్రీ ఫ్యూచర్ ఏంటి కరోనా అన్ని రంగాలపై అంతులేని ప్రభావం చూపించింది ప్రపంచమంతా కరోనా ముందు ఆ తర్వాత అనే స్థాయిలో మార్పులు వస్తున్నాయి పౌల్ట్రీ రంగం దీనికి మినహాయింపే కాదు నిన్న మొన్నటిదాకా దాకా చికెన్లేసుకుని తిన్నవారంతా కొన్నాళ్ళు అనుమానంగా చూశారు ముఖ్యంగా పౌల్ట్రీలో దూసుకెళ్తున్న తెలుగు రాష్ట్రాలపై ఈ ప్రభావం గట్టిగానే ఉంది పౌల్ట్రీని కుప్పకూల్చిన కరోనా పౌల్ట్రీ రంగానికి పాత రోజులు వస్తాయా కోళ్ల వ్యాపారం ఎలా ఉండబోతోంది కోడి కోలుకుంటుందా కోడి కూరకున్న క్రేజ్ అంతా ఇంత కాదు చికెన్ ముక్క కోసం ప్రతి పూట పరితపించేవాళ్లు చాలామంది ఉంటారు రోజూ కాకపోయినా మెజారిటీ ప్రజానీకం వారానికోసారైనా చికెన్ తినాలనుకుంటారు ఇక హోటళ్లు రెస్టారెంట్లలో చికెన్ ఐటమ్స్కు ఉండే గిరాకీ మరే ఇతర పదార్థాలకు ఉండదు అందుకే చికెన్ బిర్యానీ చికెన్ కర్రీతో మొదలుపెట్టి పదుల సంఖ్యలో వెరైటీలు అందుబాటులో ఉంటాయి దేశమంతా కోళ్ళూ గుడ్లు అందించే పౌల్ట్రీ పరిశ్రమ ఇప్పుడు సంక్షోభంలో పడింది పౌల్ట్రీ రంగాన్ని కరోనా దారుణంగా దెబ్బ కొట్టింది నిజానికి కోళ్లకు ఎలాంటి వైరస్ రాలేదు గతంలో వచ్చినట్టు బర్డ్ ఫ్లూ లాంటి సమస్యలు లేవు కానీ చికెన్ తింటే కరోనా వస్తుందని గుడ్లు తింటే ప్రమాదమని వ్యాపించిన వదంతులు పౌల్ట్రీని కష్టాల్లోకి నెట్టాయి కోళ్ల రంగంపై కరోనా ఎఫెక్ట్ ఫిబ్రవరిలోనే మొదలైంది చైనాలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలోనే సోషల్ మీడియాలో నాన్ వెజ్ తింటే కరోనా వస్తుందని మొదలైన ప్రచారం ఆ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది రెండు వందల రూపాయలకు పైగా అమ్ముడయ్యే చికెన్ యాభై అరవైకి ఇచ్చినా తీసుకునేవాళ్లు కరువయ్యారు కరోనా లాక్డౌన్ నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే నిలబడే ప్రయత్నంలో పౌల్ట్రీ పరిశ్రమ ఉంది పౌల్ట్రీ ఇండస్ట్రీలో ప్రధానంగా మూడు విభాగాలున్నాయి ఒకటి బ్రీడర్ అయితే మరొకటి ఎగ్స్ను ఉత్పత్తి చేసే లేయర్స్ మూడోది చికెన్ కోసం బ్రాయిలర్స్ లేయర్ కోళ్ల పెంపకంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా ముందుకు సాగుతున్నాయి పౌల్ట్రీ సెక్టార్లో దేశంలో తెలంగాణకి మంచి పేరుంది దాదాపు మూడు దశాబ్దాల కాలంలో ఈ ప్రాంతంలో పౌల్ట్రీ ఇండస్ట్రీ శరవేగంగా విస్తరిస్తూ వస్తోంది తెలంగాణలో రెండు వేలకు పైగా లేయర్ ఫామ్లు ఉన్నాయని అంచనా దేశంలో రోజుకి సగటున ఇరవై ఒక్క కోట్ల గుడ్లు ఉత్పత్తయితే తెలంగాణ నుండి మూడు పాయింట్ రెండు కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి ఎగ్స్ ఉత్పత్తిలో తెలంగాణది దేశంలోనే రెండో స్థానం కోటి ఎనభై లక్షల గుడ్లు లోకల్ డిమాండ్ ఉంటే మిగిలినవి ఎగుమతి చేస్తున్నారు బ్రాయిలర్ ఫారాల విషయంలో కూడా తెలంగాణ ముందంజలోనే ఉంది ఇక్కడ ఆరు వేలకు పైగా బ్రాయిలర్ ఫామ్స్ ఉన్నాయి చికెన్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ ఐదవ స్థానంలో ఉంది పౌల్ట్రీ రంగం ద్వారా తెలంగాణకి ఏటా లభిస్తున్న ఆదాయం సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ ఆదాయానికి కరోనా చాలా వరకు గండి కొట్టిందనే చెప్పాలి తెలంగాణ పౌల్ట్రీ పరిశ్రమ లోకల్గానే కాదు ఇతర రాష్ట్రాలకు కూడా బ్రాయిలర్ కోళ్లు గుడ్లు సరఫరా చేస్తోంది ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో పౌల్ట్రీ పరిశ్రమ అతలాకుతలమవుతోంది తెలంగాణలో పౌల్ట్రీ పరిశ్రమకు కీలకమైన చిక్స్ ఉత్పత్తి ప్రతిరోజు పన్నెండు లక్షల వరకు ఉంటూ వచ్చింది ఇటు కరోనా కంటే ముందు సుమారు నాలుగున్నర కోట్ల లేయర్ బర్డ్ ద్వారా ఎగ్స్ ప్రొడక్షన్ కొనసాగుతూ ఉండేది ఇటు చికెన్ అవసరాల కోసం సుమారు ఆరు కోట్ల బ్రాయిలర్ కోళ్ల పెంపకం సాగుతుండేది లాక్డౌన్ కంటే ముందు నుంచి ఈ పరిశ్రమపై ప్రభావం మొదలు కావడంతో ఈ సంఖ్య క్రమంగా పడిపోతూ వచ్చింది ఒకవైపు కరోనా మరోవైపు లాక్డౌన్ ఎఫెక్ట్తో తెలంగాణ కోళ్ల పరిశ్రమకు సంకట పరిస్థితులు తెలంగాణలో పౌల్ట్రీ పరిశ్రమ లక్షన్నర మందికి పైగా ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తే పరోక్షంగా లక్షల మందికి ఆధారంగా నిలుస్తోంది కానీ కరోనా తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది ఈ పరిశ్రమ గతంలో కూడా అనేక ఒడిదుడుకులను చూసింది కానీ ఒకటి రెండు వారాలు మహా అయితే ఓ నెల రోజులు ఇబ్బందులు పడి ఆ తర్వాత యథాతథ స్థితికొచ్చేది కానీ ఇప్పుడు కరోనా లాక్డౌన్ పరిశ్రమ ముందు కొత్త సవాల్ విసిరింది. కొవైపు డిమాండ్ పడిపోయింది. మరోవైపు లేబర్ దొరకడం లేదు. దీంతో పౌల్ట్రీ పరిశ్రమ భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. సీజన్లో లాక్ డౌన్ ఎఫెక్ట్ పౌల్ట్రీ ఇండస్ట్రీపై స్పష్టంగా పడింది. సవాళ్ళను ఎదుర్కొంటూ కోళ్ల పరిశ్రమ నిలబడే ప్రయత్నంలో ఉంది. సీజన్లో కోళ్ల వ్యాపారానికి షాక్. సగానికి పడిపోయిన అమ్మకాలు కరోనాతో భారీ నష్టాల్లో పౌల్ట్రీ సెక్టార్ పౌల్ట్రీ ఇండస్ట్రీపై కరోనా ప్రభావం ఫిబ్రవరి నుంచి మొదలైంది సోషల్ మీడియాలో నాన్ వెజ్ తింటే ప్రమాదమనే పోస్టులు వైరల్ కావడంతో చికెన్ వినియోగం క్రమంగా పడిపోయింది వినియోగదారుల్లో చైతన్యం తీసుకొచ్చేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ప్రధానంగా ప్రతి ఏడాది ఫిబ్రవరి నుంచి కోళ్ల పరిశ్రమకు సీజన్ ఉంటుంది పెళ్లిళ్ళు మూడు నాలుగు నెలల పాటు ఉంటాయి కాబట్టి కోళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కానీ ఇప్పుడు లాక్డౌన్తో సీన్ మారిపోయింది మరోవైపు హోటల్ ఇండస్ట్రీ కూడా మూతపడడంతో ఆ ప్రభావం కూడా పౌల్ట్రీపై పడింది చివరికి స్ట్రీట్ ఫుడ్ కూడా ఆగిపోవడంతో వీటన్నింటి ప్రభావం కోడిపై పడింది ప్రస్తుతం చికెన్ ఎగ్స్ గృహ వినియోగం మాత్రమే నడుస్తోంది తెలంగాణలో సాధారణ పరిస్థితుల్లో ప్రతిరోజు పది నుంచి పన్నెండు లక్షల బ్రాయిలర్ కోళ్ల అమ్మకాలు సాగేవి ఇప్పుడు అది సగానికి పడిపోయింది ఇటు ఎగ్స్ ప్రొడక్షన్ పై కూడా కరోనా ప్రభావం చూపింది హోటల్ ఇండస్ట్రీ టోటల్గా క్లోజ్ అయింది తర్వాత ఈ మ్యారేజెస్ కానీ ఇది సీజన్ ఒక బ్రాయిలర్స్ పది నుంచి పన్నెండు లక్షల బ్రాయిలర్ ఎవ్రీడే పెంచి అమ్మేవాళ్ళు అది అన్ని రంగాలకు ఏది హోటల్ ఇండస్ట్రీ అనుకోండి క్యాటరింగు షాప్స్ రిటైల్ అంత కలిసి అంత పోయేది సడన్గా క్లోజ్ చేయడంతో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది పడిపోయి ఆ ఉన్న బర్డ్స్ను ఫార్మర్స్ అందరూ ఫామ్ల నుంచి తీసేయడము తర్వాత ఫ్రెష్గా చిక్స్ ప్లేస్మెంట్ చేయకపోవడం ఇవన్నీ చేసిన కరోనా లాక్డౌన్ ప్రభావం పౌల్ట్రీపై వివిధ రకాలుగా ఉంది గతంలో పౌల్ట్రీ పరిశ్రమలో పనిచేసేందుకు ఎనీ టైం లేబర్ అందుబాటులో ఉండేవారు లాక్డౌన్తో వలస కూలీలంతా సొంత రాష్ట్రాలకు తరలి వెళ్లారు దీంతో పౌల్ట్రీ పరిశ్రమకు అవసరమైనంత మ్యాన్ పవర్ దొరకడం లేదు ప్రస్తుతానికి ఉన్న లేబర్తోనే పనిచేయించుకుంటున్నారు పౌల్ట్రీపై ఫిబ్రవరిలో మొదలైన కరోనా ఎఫెక్ట్ దాదాపు రెండు నెలలు కొనసాగింది ఓ దశలో కోళ్లను ఉచితంగా ఇచ్చినా తీసుకునేవారు కనిపించలేదు సోషల్ మీడియాలో ప్రచారంతో చాలామంది చికెన్ ఎగ్స్ కు దూరంగా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ ధరలు సాధారణ స్థితికి వస్తున్నాయి చూపించడము అండ్ మన చైనాలో అయినా సరే బయట ఎక్కడైనా సరే అక్కడ కోళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు అని చెప్పేసి చూపించడం వల్ల అందరు భయపడ్డారు ఇప్పుడు దానివల్ల ప్రాబ్లం లేదనేసి గవర్నమెంట్ ఎప్పుడు అనౌన్స్ చేసిందో అప్పట్లో వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు ఉండేవారు కదా సార్ అంటే అందరూ జనాలు అంతా భయపడ్డారు మీరు టీవీలో కూడా చూసుంటారు కేసీఆర్ గారు వచ్చి మాట్లాడారు

నిజానికి ప్రతి రెండేళ్లకోసారి పౌల్ట్రీ సెక్టార్కి ఏదో ఒక రూపంలో నష్టం జరుగుతోంది ఒకసారి బర్డ్ ఫ్లూ అంటారు మరోసారి మరో ఫ్లూ ఇలా ఒక కష్టం నుంచి మరో కష్టం వచ్చి పడుతున్నాయి కానీ ఈసారి వచ్చిన కరోనా మాత్రం కోళ్ళ అమ్మకాలను నేలమట్టం చేసింది ఇప్పటికే వందల కోట్ల రూపాయలు నష్టం జరిగిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి దీంతో భవిష్యత్తును అంచనా వేస్తూ జాగ్రత్తగా అడుగులు వేసే పనిలో ఉంది పౌల్ట్రీ ఇండస్ట్రీ లాక్డౌన్ ఎఫెక్ట్ తో పౌల్ట్రీ పరిశ్రమ వేల నష్టపోయింది కోళ్లు పెంచాలన్నా గుడ్ల ఉత్పత్తి కొనసాగించాలన్నా భయపడే పరిస్థితి వచ్చేసింది ఇప్పట్లో సాధారణ పరిస్థితి వస్తుంది అన్న ఆశ కనిపించడం లేదు ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పడుతుందని భావిస్తున్నారు లాక్డౌన్ ఎఫెక్ట్ పౌల్ట్రీ రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది సాధారణ పరిస్థితులతో పోలిస్తే అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి బ్రాయిలర్ కోళ్ల పరిశ్రమలో కోడిపిల్లలను తెచ్చిన రోజు నుంచి నలభై రెండు రోజుల్లో పెరిగి పెద్దవుతాయి ఆ తర్వాత వీటిని చికెన్ మార్కెట్కు తరలిస్తారు అలా కోళ్లను తరలించిన తర్వాత కనీసం పదిహేను రోజులు ఫామ్స్ను ఖాళీగా ఉంచి తిరిగి పిల్లలను తెచ్చి పెంచడం ప్రారంభిస్తారు కోళ్లను పెంచే క్రమంలో ఇన్ఫెక్షన్లు ఇతర రోగాలు రాకుండా ఈ గ్యాప్ను పాటిస్తారు అయితే కరోనా ఎఫెక్ట్తో ఈ అంతరం ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకు పెరిగింది కరోనా ప్రభావంతో చికెన్ తినేవారు తగ్గి షాపులకు గిరాకీ బాగా తగ్గింది మార్కెట్ మందగమనంలో ఉండడంతో రైతులు గ్యాప్ పెంచుతున్నారు కొందరు పౌల్ట్రీ నిర్వాహకులు మాత్రం కొత్త పిల్లలు పెంచేందుకు కూడా నిరాకరిస్తున్నారు రెండు మూడు నెలల పాటు వేచి చూసేందుకే మొగ్గు చూపుతున్నారు మరోవైపు పెద్ద కంపెనీలు సైతం నలభై శాతం ప్రొడక్షన్ తగ్గించుకున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ మూమెంట్ లేక రేటు డెబ్బై ఐదు నుంచి ఎనభై రూపాయలు అయితే దాని దానికి సరిపోయే పరిస్థితి నుంచి పది రూపాయలకు కూడా అమ్మాల్సిన అవసరం వచ్చింది దాంతోనే చాలా నష్టపోయినారు రైతులు నష్టపోయి కొత్తగా బ్యాచ్లను వేయకపోవడం ఇవన్నీ జరిగినాయి ఇప్పుడిప్పుడే చేస్తున్నారు కానీ ఇంకా వరకే మిగతావి ఇవన్నీ ఓపెన్ అయితేనే పెరుగుతుంది అదే సమయంలో లాక్డౌన్ తర్వాత కోళ్ల పెంపకానికి అవసరమైన దాణా కొరత కూడా ఏర్పడింది ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో ఈ సమస్య తలెత్తింది గతంలో వెంటనే డబ్బులు చెల్లించకపోయినా రైతులకు ఫీడ్ సరఫరా చేసేవారు ఇప్పుడు నెట్ క్యాష్ ఉంటేనే దాణా ఇస్తామని ఆయా కంపెనీలు షరతులు పెడుతున్నాయని సమాచారం దీంతో ఫీడ్ తగ్గి మరిన్ని కోళ్లు చనిపోతున్నాయి ముందు లేబర్ ఉండరు లేవరు లేరు రావడం లేదు కనవర భయాన్ని గురించి ఎవరు రావడం లేదు బయటికి వెళ్ళి రావడం లేదు దీనిలో ఉన్న వాళ్ళమే అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాం పని వాళ్ళ నైట్ వార కానీ చేసుకుంటున్నాం ఇప్పుడు పని చేయకపోతే కోళ్ళు దాచిపోతాయి చాలా ఇబ్బంది అవుతుంది అందుకూ ఉండేది సరి చేసుకుని మేము మేమే అంత పని చేసుకుంటున్నాం మరోపక్క బ్రాయిలర్స్ తో పోలిస్తే లేయర్ కోళ్ల ఫారాలకు నిర్వహణ ఖర్చు అధికంగా ఉంటుంది ఒక్కో లేయర్ని కనీసం ఆరు పాటు పోషించాలి ఈ దశలో ఒక్కో కోడిపై పెట్టే ఖర్చు సుమారు మూడు వందల యాభై రూపాయలు కరోనా సమయంలో గుడ్లపై భారీగా నష్టం వచ్చింది సాధారణంగా ఆదివారాల్లో చికెన్ షాపుల్లో బాగా రద్దీ ఉంటుంది కరోనా తర్వాత ఆదివారాలు కూడా గిరాకీ కనిపించడం లేదు తెలంగాణలో ప్రతిరోజు పది లక్షల కోళ్ల మాంసం అమడవుతుంది కరోనా తర్వాత రెండు నుంచి మూడు లక్షల కోళ్లు అమ్మటమే కష్టంగా మారింది హైదరాబాద్లో చికెన్ షాపులు తెరిచే ఉన్న బిజినెస్ మాత్రం చాలా వరకు తగ్గిపోయింది పరిస్థితి చూస్తుంటే మరో ఆరు నెలల వరకు పౌల్ట్రీ యజమానులు గాని చికెన్ వ్యాపారులు గాని కోలుకునే పరిస్థితి లేదంటున్నారు కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్తో తెలంగాణ పౌల్ట్రీ పరిశ్రమ భారీగానే నష్టపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి దాదాపు రెండున్నర వేల కోట్ల రూపాయలు నష్టాలొచ్చాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి పౌల్ట్రీ పరిశ్రమ పూర్వపు స్థితికి రావడానికి కనీసం ఆరు నెలల నుంచి పన్నెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని పరిశ్రమ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నాయి రోజులు కోళ్ళకు దాన కూడా మేము పోయిన పరిస్థితి అంటే ఇంత పెద్ద ఎత్తులో మేము సెవెంటీ ఎయిట్ డెబ్బై ఎనిమిది నుంచి నేను పోల్ట్రీ ఫార్మ్లు ఉన్నా ఇంత పెద్ద ఎత్తున ఎన్నడూ నష్టాలు కానీ ఇంత లాంగ్ టర్మ్ కానీ పోల్ట్రీకి ఎప్పుడు ఇంతవరకు మేము సెవెంటీ ఎయిట్ నుంచి ఇప్పటివరకు చూడలే అంటే ఎప్పుడైనా మాకు వడదొడుకులు వచ్చినాయి కానీ వారం పది రోజులలో నెల రోజుల నష్టాల్లో కూరుకుపోయిన పౌల్ట్రీ రంగాన్ని ఆదుకోవడానికి కేంద్రం జోక్యం చేసుకోవాలని రుణాల పునర్వ్యవస్థీకరణ వంటి చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ కోరుతోంది ఈ రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వాలని పౌల్ట్రీ నిర్వాహకులు సైతం కోరుతున్నారు దాణా సప్లై ధరల విషయంలో రాయితీలు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు